ఇవాళ నాకు అత్యంత ఇష్టమైన, నేను అభిమానించే నాయకుడు, నా పార్టీని, నాయకుడి నాయకత్వాన్ని వారికి దండం పెట్టి వారు ఇచ్చిన పదవిని, ఆ పార్టీ సభ్యత్వాన్ని వారి చేతిలో పెట్టి రాజీనామా చేసినా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకు ఉన్న పార్టీని, ఎన్నుకున్న సభ్యత్వాన్ని రాజీనామా చేసి పదవిని, పార్టీని వదులుకో? ఇది ఆషామాషి రాజకీయ పార్టీ ఫిరాయింపు కాదు. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నది రాజకీయ ఉపన్యాసం కాదు. నా గుండె లోతుల్లో నుంచి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, మీ కుటుంబ సభ్యుడిగా నా భుజాల మీద ఉన్న బాధ్యతను గుర్తు చేసి ఈరోజు నేను తీసుకోబోతున్న నిర్ణయాన్ని నిండు మనసుతో ఆమోదించి ఆశీర్వదించి భవిష్యత్ కార్యాచరణకి, భవిష్యత్ పోరాటానికి మీ వంతు సహకారాన్ని 100% అందించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు నా మనసులో మాటను ఆత్మీయులతోని పంచుకునే ప్రయత్నమే ఈ ఆత్మీయులతో మాట ముచ్చట. గిరి గీసుకొని బరిలో నిలబడాల్సిన సందర్భం వచ్చింది. ఈ గిరి గీసి బరిలో నిలబడేటప్పుడు కేసీఆర్ దగ్గర వన్ని మాగదుల, కేసీఆర్ గడి దగ్గర కాపల కుక్కలాగా బతుకుతారా? పౌరు సంఘంలో తెలంగాణ బిడ్డగా కేసీఆర్ మీద తలబడతారా? ఆలోచన చేసుకోండి అని చెప్పి ఈరోజు అనుభవజ్ఞులైన నాయకులు చెప్తున్నారు. ఇక ఈ రాష్ట్రంలో 4 పార్టీలు 4 జెండాలు ఉండడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ అభిమానంగా, తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనసెరిగిన వాడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేమెవ్వరం ఈ పసుపు పచ్చ జెండాకు వ్యతిరేకం కాదు. కానీ పసుపు పచ్చ జెండా పరోక్షంగా కేసీఆర్కు ఉపయోగపడకూడదు అన్నదే మా ఆలోచన. ఇవాళ నాలో ఉన్నది పసుపు పచ్చ రక్తం, ఎన్టీ రామారావు గారు అందించిన పౌరుషం, ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేసే నైజం. ఇవాళ చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా పోరాటం చేయమంటున్నది.